నమస్తే అండి, నా పేరు విజయ్ కుమార్ అండి. మాది గుంటూరు జిల్లా వట్టిచెరుకూరు మండలం పుల్లడగుంట గ్రామం. నేను డైరీ ఫామ్ మెయింటైన్ చేస్తున్నానండి. ఇప్పుడు నా దగ్గర 50 పశువులు ఉన్నాయి. నేను 10 సంవత్సరాల క్రితం 4 గేదెలతో స్టార్ట్ చేయడం జరిగింది. ఇది ఇప్పుడు 40 గేదెలు 10 దూడలు, మొత్తం ఏదైనా కానీ 50 గేదెలతో ఇప్పుడు నడుస్తున్న జరుగుతుందండి. మీరు చూసిన ఈ షెడ్ చూసారు కదండి, ఇది దాదాపు 50 అడుగుల పొడవుతో 24 అడుగు వెడల్పుతో నిర్మించడం అయినది. ఇది 10 అడుగులు 10 అడుగులు గ్యాప్ తో ఒక పిల్లర్ ఏర్పాటు చేసుకున్నాము. మనకి ఎప్పుడు కూడా షెడ్ ఉత్తర దక్షిణాలు దిగు ఉండాలండి. ఉత్తర దక్షిణాలు దిగుంటే మనకి ఎప్పుడైనా దాదాపు 360 రోజుల్లో 300 రోజులు మనకి పైర గాలి తోలిది కాబట్టి గాలి వెలుతురు చాలా బాగుంటాయి. దీనివల్ల గేదెలు ఆరోగ్యంగా ఉండగలవు. ప్లస్ దీని కాస్ట్ వచ్చేసి 3 లక్షల వరకు అయిందండి. మొత్తం ఈ సిమెంట్ రేకులు, ఈ 20 ఫీట్స్ పైపులు తీసుకున్నాము. ఇలాగ 10 అడుగులు 10 అడుగులు పిల్లర్ తోటి ఇలా 6 పిల్లర్స్ తో 5 కానాలుగా 5 పదులు 50 అడుగులు నిర్మించడం అయింది. మీరు ఎప్పుడైనా ఒకటి అండి గుర్తుపెట్టుకోవాలి, షెడ్డు వేసేటప్పుడు బడ్జెట్ ఎంత తక్కువలో వీలైతే అంత తక్కువలో మనం కన్వీనియంట్ గా వేసుకోవడం చూసుకోవాలి. ఆ ఎక్స్పెండిచర్ మనకి గేదెలు పెట్టుకోవడం కానీ ఆవులు పెట్టుకోవడం కానీ ఇలాంటి వాటికి ఉపయోగపెట్టుకుంటే మనకి యూజ్ఫుల్ గా ఉంటుంది. కాస్ట్ ఇది 3 లక్షలు అయిందండి. నాకు 3 కానాలుగా ఉన్నాయి. 3 వైపులా ఒక్కో లైన్లో వచ్చేసి 15 గేదెలు పడతాయి. ఇవి చూసారు కదండి, ఇవి మొత్తం పాడి గేదెలు అండి, నిండు పాడివి. ఈ ఇటున్న లైన్ వచ్చేసేసి సూడి గేదెలు ప్లస్ పాలు తాగే దూళ్ళు అండి. మొత్తం 15 గేదెలు, ఈ 15 దూళ్ళు అండి. మీరు ఇటు చూస్తున్నారు కదా, ఇవి దాదాపు 15 దూళ్ళు అండి. దాదాపు 2 సంవత్సరాల నుంచి 3 సంవత్సరాల లాగా మనకి నెక్స్ట్ జనరేషన్ ఇవే అండి. మనకి ఎప్పుడైనా డైరీ అభివృద్ధి కావాలంటే కంపల్సరీ ఇలా దూళ్ళు మాత్రం మెయింటైన్ చేయాలి. వచ్చేసి పిల్లర్ పిల్లర్కి ఒక గాడి నిర్మించడం జరిగిందండి. ఈ గాడి ఒకవైపు 3 అడుగులు హైట్ అండి. మనం ఎప్పుడైతే ఎటువైపు అయితే గేదెలు కట్టేస్తాం అటువైపు 2 అడుగులు హైట్ తో ఉంటుంది. ఇవి ఈ గాడి మాత్రం ఇలా లోపల 18 అంగుళాలు అండి, 18 అంగుళాలు. బయటికి బయటకు వచ్చేసి 2 అడుగులు వస్తుంది. ఇది గాడి మాత్రం ఇలా కంపల్సరీ గాడి ఇంత హైట్ ఉండాలండి, ఎందుకంటే ఇవి ఎక్కడం కానీ ఇలా ఉంటాయండి. మనకి మేత వేస్టేజ్ని అరికట్టాలంటే కంపల్సరీ ఇలా గాడి మాత్రం మెయింటైన్ చేయాల్సిందే. ఇలా 3 లైన్లకి 3 గాడులు ఏర్పాటు చేయడం జరిగిందండి. మొత్తం ఈ దూడలకి మాత్రం కొంచెం హైట్ తగ్గించుకోవాలండి ఇలాగా, ఎందుకంటే అవి చిన్న పశువులు కాబట్టి కొంచెం హైట్ తగ్గించుకుంటే వాటికి అందడానికి కానీ వాటికి ఇది కానీ కరెక్ట్గా ఉంటుంది. ఇక గేదెల వరకు వస్తే ఇది గ్రేడెడ్ ముర్రా అండి, ప్యూర్ ముర్రా కాదు. మనకి ఇవి మనకి లోకల్ బ్రీడ్ అనమాట, లోకల్ మా గేదెలకి చేపించిన సెమంతో వచ్చిన దూళ్ళు ఇవి. ఇవి ఇవి కూడా మన మన మెయింటెనెన్స్కి హర్యానా గేదెలకి పొట్టికి ఏం తగ్గవండి. ఉదయం 6 లీటర్లు, సాయంత్రం 6 లీటర్ల వరకు పాలిస్తుంది. ఇది దగ్గర మీకు 300 రోజులు పాలిస్తుంది. ఇది మనం మెయింటైన్ చేసే దానిలోనే ఉంటుందండి. ఇది ఇదైతే మాకు షెడ్లో పుట్టిందేనండి, ఇది ఇప్పుడు 3 అయిత. మళ్ళీ ఇప్పుడు 2 నెలలు సూడి, ఇప్పుడు కూడా 5 నుంచి 6 లీటర్లు ఉదయం కానీ సాయంకాలం కానీ ఇవ్వగలదు. ఇవైతే అండి మనం విపరీతమైన బడ్జెట్ పెట్టుకునే పని లేదు. మనకి మెయింటెనెన్స్ కూడా చాలా తక్కువ ఖర్చుతోటి మనం మెయింటైన్ చేయగలం లోకల్ గేదెలను. అయితే మనం హర్యానా గేదెలను అయితే ఆ ఫీడు, ఆ పర్సనాలిటీకి ఆ ఫీడ్ ఖచ్చితంగా ఇవ్వాలి. ఆ ఫీడ్కి కానీ వీటికి కనుక ఇవ్వగలిగితే ఇవి ఇంకా ఎక్కువ పాలు ఇచ్చడానికి ఆస్కారం ఉంది. మన ఈ గేదెలను ఎంచుకునే విధానంలో విపరీతమైన బడ్జెట్కి పోకుండా తక్కువ ఖర్చుతో మేలైన పశువుల్ని, అది అంటే కొంచెం బలాలు తక్కువగా ఉన్నా కానీ అది మన మెయింటెనెన్స్లో ఉంటుందండి. నేనైతే విపరీతమైన దాణాలు కానీ విపరీతమైన ఖర్చు పెట్టను. ఈ మొత్తం ఇలానే ఉంటాయి. ఏదైనా సరే 5 లీటర్లు అయితే తగ్గదండి. చూస్తున్నారు కదా ఇవన్నీ దగ్గర 4 నుంచి 5 నెలలు 6 నెలలు సూడి అండి. ఇవి కూడా 2 పూట్ల 4 నుంచి 5 లీటర్లు తగ్గకుండా 5 నెలల సూడి మీద కూడా 4 నుంచి 5 లీటర్లు ఇస్తున్నాయండి. ఓకే అండి, డైరీలో అభివృద్ధి చెందాలంటే అతి ముఖ్యమైన పాత్ర దూడల పెంపకం అండి. ఈ దూడల్ని పుట్టిన 3 నెలల నుంచి మనం 3 నెలల లోపు గనక పాల మీద ఇది నులుపురుల మందు అవి ఇచ్చుకుంటా 15 రోజులకు 15 రోజులకు నులుపురుల మందు ఇచ్చుకుంటా ఉంటే 3 నెలల వరకు కేర్ తీసుకుంటే వాటి గురించి మనం ఆలోచించాల్సిన అవసరం లేదండి. లైట్గా దాణా పచ్చిగడ్డి మీద ఎక్కువస్తే తర్వాత మనం పాలు వదలాల్సిన పని కూడా లేదు. నా డైరీలో 15 గేదెలకి 15 దూడలు ఉంటాయండి. కేవలం ఈ దూడల వలన ఈ అభివృద్ధి అంతా. ఇంతకుముందు మీరు చూసారు కదండి, అవేమో పాలు తాగేదోళ్ళు,
నెల నుంచి ఆరు నెలలు ఏడు నెలలు దూళ్ళండి. ఇవి ఇప్పుడు మీరు చూస్తుంది ఇవి దూళ్ళు, ఇవి వచ్చేసి 2 సంవత్సరాలు అండి, ఇవి 1.5 సంవత్సరాలు. వీటిలో కనుక మనం జాగ్రత్తగా కేర్ తీసుకోగలిగితే మనం బయట నుంచి గేదెని మన డైరీలోకి వచ్చే పని లేదు, మన దగ్గర ఉన్నాయే డెవలప్మెంట్ అవుతూ ఉంటాయి. అందువల్ల మనం ఎక్కువ బర్జన్ మనకు పడదు, మనకి మనీ కూడా ఖర్చు పెట్టాల్సిన అవసరం ఉండదు. ఇవి 2 సంవత్సరాలు అండి, ఇంకొక సంవత్సరంలో దగ్గర దగ్గర ఇవి ఎదకొస్తాయి బాగా. ఇప్పుడు ఇప్పుడు దీనికి ఒకదానికి 1.5 నుంచి 2 కిలోలు దాణా ఇస్తాము, అంటే వరది కూడా ఉడకబెట్టిస్తాము. అందువల్ల ఈ గ్రోతింగ్ ఉన్నాయండి. ఇకపోతే ఇక దేశవాళీ ఆవులండి, ఇది మన గుజరాత్ బ్రీడ్ గిర్ అండి. ఇది 2 సంవత్సరాల వయసు. ఇది ఇప్పుడే సమం చేయించడం జరిగింది దీనికి 2 నెలల క్రితం. ఇది వచ్చేసి ఒంగోలు అండి. ఇది దాదాపు 3 ఎత్తులు అయినది. ఇది ఇది మా ఇంటిదేనండి. ఇది కూడా ఇవి వీటికి ఇప్పుడు ఉండగా వీటిలో వీటికి వీటి పాలకి మంచి డిమాండ్ ఉందండి. వీటి పాలు లీటర్ 100 రూపాయలకి మనం విక్రయించడం జరుగుతుంది గుంటూరులో. ఇది మాత్రం 3 ఎత్తులు ఇక్కడే మా ఇంటి దగ్గర అయినది, మన ఒంగోలు బ్రీడ్. ఇది 7 నెలల వయసు చూడండి. ఇది ఒంగోలు బ్రీడే, దీని దీనిదే అన్నమాట. ఇది మీరు చూస్తున్నారండి బుల్ ఇది. మనకి 7కి సక్సెస్ రేటు చాలా తక్కువగా ఉందండి, అందువల్ల ఈ బుల్ని మెయింటైన్ చేయడం జరుగుతుంది. ఇది కూడా మా డైరీలో డెవలప్ చేసింది, మనం దీనికి కూడా మనం బడ్జెట్ పెట్టింది ఏం లేదు. ఇది దీని వయసు 3 సంవత్సరాలు అండి. ఇప్పుడు ఇప్పుడు మీకు ఇందాక చూశారు కదా మొత్తం సూడివి అని చెప్పి, అవన్నీ దీంతో క్రాస్ చేయించడం జరిగినవి. మొత్తం సక్సెస్ రేట్ 100% సక్సెస్ రేట్ అండి. డైరీ అభివృద్ధి చెందాలంటే కంపల్సరిగా బుల్ అనేది కీలకమైన పాత్ర పోషిస్తుంది. దానిలో కూడా ఇది మన డైరీలోది కాబట్టి మనకి దీని తల్లి ఎంత ఈల్డింగ్ ఇస్తుంది, ఎంత దిగుబడి ఇవ్వగలదు అనేది మనకు కొంచెం ఐడియా ఉంటుంది. వాటిల్లో మెయిన్ రకమైన బుల్ని కనుక మనం తీసుకోగలిగినట్టే డైరీకి అభివృద్ధికి దోహదపడుతుందండి. ప్రతి 10 గేదెలకి ఒక బుల్ని ఖచ్చితంగా మెయింటైన్ చేయాలి. దీనికి మనం ఎక్స్ట్రాగా దాణాలు ఇవ్వాల్సిన అవసరం లేదండి. వాటికి ఏదైతే ఇస్తున్నామో దానిలో 50% ఇచ్చినా కానీ ఈ బుల్ తయారవుతుంది మన దగ్గర. ఇప్పుడు వస్తే ఇది పచ్చిమేత అండి. ఇది సూపర్ నేపియర్ జాతి అండి, సూపర్ నేపియర్ వెరైటీ అండి. ఇది ఇది దాదాపు ఒకసారి మనం ఇలా కనుక నాటినట్టే 10 సంవత్సరాలు కంటిన్యూగా వచ్చే ఆస్కారం ఉంటుందండి. మనం నీళ్లు పెట్టేదే దీనికి. ఇంకా ఇది మనకి ఎరువు ఉంటుంది కాబట్టి మనం ఏమి యూరియా కానీ ఇలాంటి కెమికల్స్ ఏమి దీనికి వేసే పని లేదండి. మీరు చూస్తున్నారుగా గ్రోత్, ఇది దాదాపు 8 నుంచి 10 అడుగుల హైట్ పెరిగిద్దండి. కటింగ్ ఎక్కువ వస్తూ ఉంటుంది. ఇది ఒక ఒక యానిమల్కి వచ్చేసి 40 నుంచి 50 కిలోలు. పచ్చిగడ్డి ఇంకా ఆలోచించాల్సిన అవసరం లేదు. నాకు 4 ఎకరాలు సూపర్ నేపేర్ ఉంది. అవి ఎంత తినగలిగితే అంత 300 రోజులు 320 రోజులు కనీసం ఒక 40 రోజులు ఏమో రెస్ట్ వస్తుందండి. అది కొంచెం వాటర్ ప్రాబ్లం వలన. మిగిలిన 320 రోజులు కంటిన్యూగా పచ్చిమేత ఇవ్వడం వల్లనే నాకు ఈ గ్రోత్ అనమాట. ఎండు మేత వరకు వస్తే అండి మనం 3 రకాలు ఎండు మేత ఇవ్వడం జరుగుతుంది. ఒకటి ఒరిగడ్డి అండి, అది మనకి నార్మలే, మనకి కొంచెం తక్కువ బడ్జెట్లో అవుతుంది కాబట్టి మనం ఎక్కువ ప్రిఫర్ చేస్తాం. అది మనకి దానివల్ల నాకు అంటే వేరే వాళ్ళకి నాకైతే మాత్రం యూజ్ అనిపించలేదు అది ఒరిగడ్డి. ఖర్చు కుడియడానికి దీనికి ఎంత అవుతుంది దానికి అంతే అవుతుంది, కానీ దీనికి ఉన్నంత వాల్యూస్ కానీ దీనికి ఉన్నంత మిల్క్ ఈల్డింగ్ కానీ ప్లస్ మనకి ఫ్యాట్ కానీ దీనికి వచ్చినంతగా దానికి రావట్లేదు. అందువల్ల నేను ఎక్కువ ఈ జనుము కట్ట ప్రిఫర్ చేస్తున్నాను అండి. ఇది మనం 45 రోజులు పైర్లో కోసి ఎండబెట్టడం జరిగిందండి. నాకు ఎప్పుడు ఇదే ఉంటుందండి. దీనివల్ల నాకు దాణా ఖర్చు చాలా తగ్గుతుంది ఇది ఇది ఉన్నందువల్ల. ప్లస్ మనకి జనుము, ఇది జొన్న అండి, అది జొన్న ఎండబెట్టి అది కూడా ఇలానే ఎండబెట్టి ఉదయాన్నే ఒక్కొక్క గేదెకి 5 నుంచి 6 కిలోలు ఇవ్వడం జరుగుతుంది ఒక్కొక్క యానిమల్కి. 50 రోజులు 60 రోజులు అప్పుడు కోసి ఎండబెట్టడం జరిగింది. ఇది ఈ 3 రకాలు ఉదయాన్నే తొలి మేతగా ఇది ఇవ్వడం జరుగుతుంది. ఇది డైరీ మెయింటైన్ చేసుకునే వాళ్ళు మాత్రం ఇది 40 నుంచి 45 రోజుల్లోపు అంటే పూతకి ఇలా పూత కనబడుతుంది కదా మీకు ఇలా ఎల్లో కలర్ ఎల్లో షేడ్, ఈ పూతలు వచ్చినప్పుడు కన్నా కటింగ్ చేసుకోవడం కటింగ్ చేయడం జరిగితే మీకు నేను చెప్పే కన్నా మీరు ఒకసారి చూస్తే మీకు రిజల్ట్ ఇంకా చాలా బాగుంటుందండి. గేదెలు చాలా బలంగా దృఢంగా తయారవడానికి కూడా ఇది దోహదపడుతుంది. మీకు చాఫ్ కటింగ్ ఉన్నవాళ్ళు మీకు చాఫ్ కటింగ్ ఇది పచ్చిమేత చాఫ్ కటింగ్ చేసి వేసుకుంటే ఇంకా రిజల్ట్ బాగుంటుందండి. మనం ఉదయాన్నే మనం పాలు తీసినాక ఫస్ట్ తొలి మేతగా ఎండు మేత ఇవ్వడం జరుగుతుందండి. నేను తర్వాత మధ్యాహ్నం 11-12 మళ్ళీ ఒక్కోదానికి ఒక 20 నుంచి 25 కిలోలు పచ్చిమేత ఇవ్వడం జరుగుతుంది. మళ్ళీ సాయంత్రం మళ్ళీ పాలు తీసినాక మళ్ళీ 7 గంటల సమయంలో మళ్ళీ పచ్చిమేత ఇవ్వడం జరుగుతుంది. ఇదని 3 వేళల్లోనే ఇస్తూ ఉంటాను.
అండి. ఇప్పుడు చూసారు కదా పచ్చిమేత ఎండమేతతో పాటు దాణాలు పాత్ర కీలకమైందండి. మనం ఇంకా వేరే వేరేగా ఇవ్వమండి. మనం ఇచ్చేది తౌడు అండి. మన బియ్యంలో నుంచి వచ్చే తౌడు, బియ్యం ముందు వచ్చే తౌడు ప్లస్ పచ్చి చెక్క అండి. ఇవి రెండు నానబెట్టేసి ఒక్కొక్క దానికి రెండు కలిపి ఒక కేజీనర పూటకు ఒక కేజీనర, ఉదయం ఒక కేజీనర, సాయంత్రం ఒక కేజీనర, 3 కిలోలు ఇవ్వడం జరుగుతుందండి. ఇవి నేను ఎలా ఇస్తానంటే సపరేట్గా ఇవ్వనండి. వీటితో పాటు ఒక 50 లీటర్లు నీటిలో కలిపి ఇవ్వడం జరుగుతుంది. ఇవి వీటికి ఉండే తీదనం వలన మీకు నీళ్ళు బాగా తాగుతుంది. అందువల్ల గేదెలు కూడా చాలా ఆరోగ్యంగా ఉండడానికి ఆస్కారం ఉంటుందండి. నేను ఇంకా వేరే ఏమి వాడండి, ఓన్లీ తౌడు, పచ్చెక్క, ఈ రెండు మాత్రమే. తౌడు వచ్చేసి ఒక గేదెకి 1 కేజీ, పచ్చెక్క 1/2 కేజీ, ఒక గేదెకి 1.5 కేజీ, ఉదయం 1 కేజీ, సాయంత్రం 1 కేజీ ఇవ్వడం జరుగుతుంది. ప్లస్ ఇవి వచ్చేసి జొన్నలండి. జొన్నలు, సజ్జలు, రాగులు, ఉలవలు, ఈ 4 సమాన పరిధిలో మరబట్టించి పరకబట్టించి ఇవి ఉడకబెట్టి ఇవ్వడం జరుగుతుందండి. ఇవి వచ్చేసి ఒక్కొక్క గేదెకి 1.5 కేజీ. ఇవి మొత్తం కలిపి ఉడకబెట్టి ఇవ్వడం జరుగుతుంది 1.5 కేజీ. మన తాతలు అన్నట్టు ఇది మనం మామూలుగా మన భాషలో మడ్డికూడు అంటాము. ఇది అన్నిటినీ మిక్స్ చేసి ఇవ్వడం వల్ల వీటిల్లో ఉన్నంత పట్టత్వం వీటిల్లో లేదండి. ఎన్ని దాణాలు మీరు కంది చున్నీళ్ళు వాడు, శనగ చున్నీళ్ళు వాడు, ఎన్ని రకాలు వాడినా కానీ ఈ 4 రాగులు, జొన్నలు, సజ్జలు, ఉలవలు, ఇవి సజ్జలు ఒక కింటాకి సజ్జలు 40 కిలోలు ఇస్తామండి. ఒక కింటా రేషియోకి సజ్జలు 40 కిలోలు, ఉలవలు 20, జొన్నలు 20, రాగులు 20, 3 20 60, సజ్జలు కొంచెం కాస్ట్ తక్కువ ప్లస్ మిల్క్ ఈడింగ్కి బాగా దోహదపడతాయి అని చెప్పి సజ్జలు మాత్రం 40 కిలోలు ఇస్తామండి. ఆ దూడలకు వచ్చేసి 200 గ్రాములు, ఒక్కో దూడకి 200 గ్రాములు. ఏవి పాలు తాగే దూడలకు అయితే, అదే పెద్ద దూడలు ఉన్నాయి కదండి సంవత్సరం నుంచి, వాటికి ఒక 1/2 కేజీ కనుక ఇవ్వగలిగితే మనకి హెల్దీ ఫుడ్ ఇచ్చిన జరుగుతుంది. మనకి ఆరోగ్య సమస్యలు కూడా ఏమి ఉండవండి. ఇవి వచ్చేసేసి నాకు నెలకి వర్కర్ లేదండి. నేను మా అమ్మగారు, మా కుటుంబ సభ్యులు మొత్తం కలిసి మేము చేసుకుంటాము. వర్కర్ మీద డిపెండ్ అయితే డైరీ ఫామ్ అభివృద్ధి చేయడం అసాధ్యం అండి. ఓకే అండి. మనకి ఖర్చు విషయానికి వస్తే నెలకి దగ్గర ఒక 50 నుంచి 60 వేలు దాణాల ఖర్చు అవుతుందండి. ఒక 30 వేలు దాకా మనకి పచ్చిగడ్డి, ట్రాన్స్పోర్ట్ కానీ, కటింగ్ కానీ, దీనికి ఏదైనా నెలకు 1 లక్ష రూపాయల వరకు మనకి ఖర్చు వస్తుంది. ఇకపోతే మనకి అతి ముఖ్యమైనది మార్కెటింగ్ అండి. అది కూడా నేనే మార్కెటింగ్ చేసుకుంటున్నాను. మనకు వచ్చేసి ఇప్పుడు 100 నుంచి 110 లీటర్లు వస్తున్నాయండి ఉదయం సాయంత్రం మీద. డైరీ దగ్గరకు వచ్చి కొంతమంది, ఒక 10 మంది అలా డైరీ దగ్గర తీసుకెళ్ళిపోతారు. మిగిలిన 100 లీటర్లు ఉదయం 1/50, సాయంత్రం 1/50 నుంచి 60 లీటర్లు నేను గుంటూరు తీసుకెళ్ళడం జరుగుతుంది. నేను వచ్చేసి ఆవు పాలు 100 రూపాయలు లీటరు, మన దేశీయ ఆవు పాలు. గేదె పాలు వచ్చేసి 70 రూపాయల లెక్కన నేనే మార్కెటింగ్ చేసుకోవడం జరుగుతుంది. నేను మెయిన్ దిగిందే కస్టమర్ని సాటిస్ఫాక్షన్ చేయాలనే ఉద్దేశంతో ఈ ఫీల్డ్లో దిగానండి. అది అలానే ఇప్పుడు నేను కంటిన్యూ చేయడం జరుగుతుంది. ఈ చూసే వీక్షకులకు ఒకటే మనవి, మీరు ఈ ఛానల్స్లోనో లేదంటే యూట్యూబ్లోనో వచ్చిందని చెప్పి మీరు ఒకసారి బడ్జెట్ పెట్టి ఇంత ఇన్కమ్ అంత ఇన్కమ్ వస్తుందని చెప్పి ఒకసారి దిగొద్దండి. మీరు ప్రాపర్గా ఒక డైరీలో ఒక నెల మొత్తం మీరు దగ్గరుండి మీరు గమనించి మీకు ఇన్కమ్ ఎంత వస్తుంది, అక్కడ సాధక బాధకాలు ఏంటి అనేది తెలుసుకొని దిగితే చాలా మంచిది. మీరు ఇలా చూసి చాలామంది యూత్ అంతా క్రేజీగా దిగి అనవసరంగా లాస్ అవుతున్నారు. అలా లాస్ అవ్వద్దండి. దయచేసి మీ గుంటూరు దగ్గరలో ఎవరికైనా ఏదైనా అవసరం ఉంటే తప్పకుండా నాకు కాల్ చేయొచ్చు.